జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. సన్మార్గం ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం బలిచక్రవర్తి ఏం చేశాడు, మనకు వామనావతారంలో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎంతటి గొప్పవాడైనా అహంకారం కనుక తలకెక్కితే అతని పతనం తప్పదు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ. మాట తప్పని వాడి చరిత్ర కూడా ఈ బలిచక్రవర్తి చరిత్ర. దేవతలకి తల్లి అదితి, కశ్యపుడి భార్య. ఈ బలిచక్రవర్తి తన బలం చేత దేవలోకాన్ని ఆక్రమిస్తాడు, ముల్లోకాల్ని ఆక్రమించి పరిపాలిస్తుంటాడు. ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు అదితి బృహస్పతి దగ్గరికి వెళ్తుంది, దేవగురువు కదా. అయ్యా, మా పరిస్థితి మీకు తెలుసు, ఇలా ఉంది, దేవతలందరూ ఇబ్బందులు పడుతున్నారు, మీరేదైనా మార్గాన్ని సూచించాలి అని. అప్పుడు బృహస్పతి అదితికి చెప్తాడు, తల్లి దేనికైనా శ్రీమన్నారాయణుడే దిక్కు. మనకి దశ అవతారాలు చూసినట్టయితే కూడా ఇతర దేవతలు ఏదో వరాలు ఇవ్వడము, ఆ వరాలతోటి రాక్షసులు అతి బలవంతులుగా ప్రవర్తించి దేవతలపైనే దాన్ని ప్రయోగించడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కలికిరేవచ అని మనకి దశ అవతారాలు. అందులో వామనావతారం, మత్స్యము కూర్మము వరాహము వరకు మనకి జంతువులుగా కనిపిస్తే, నారసింహావతారం వరకు మనకి సగము మనిషి సగము సింహం జంతువుగా ఉన్నటువంటి అవతారం. మనుష్య అవతారం వామనావతారమే. అప్పుడు బృహస్పతి చెప్తాడు, అదితి నువ్వు దిగులు చెందకు, నువ్వు పయోవ్రతం అనేటువంటి వ్రతాన్ని నీకు చెప్తున్నాను, దీనిని 12 రోజులు నువ్వు శ్రద్ధతో ఈ వ్రతాన్ని చెయ్యి, నారాయణుని ప్రార్థించు, ఎందుకంటే ఆ దేవదేవుడే దిక్కు మనకి అని చెప్పగానే అదితి భక్తి శ్రద్ధలతో 12 రోజులు ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై, తల్లి ఏంటి చెప్పు అంటే, నీకు తెలియందా స్వామి, తలో దిక్కుకయ్యారు ఈ దేవతలందరూ, చెట్టుకొకడు పుట్టుకొకడు అమరావతిని అంటే దేవలోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు ఈ రాక్షసుల యొక్క ఆగడాల్ని అరికట్టాలి. అయితే చిరునవ్వుతో ఆ శ్రీమన్నారాయణుడు, సరేలే, నేను అవతరించి దీనికి పరిష్కారం చూయిస్తాను అని నవ్వుతాడు. చాలా సంతోషపడుతుంది అదితి. భర్త దగ్గరికి వెళ్ళి కశ్యపుడితోడు చెప్తుంది, ఆయన దివ్య దృష్టితోటి చూస్తాడు, ఓహో శ్రీమన్నారాయణుడే మాకు కొడుకుగా జన్మించబోతున్నాడు అనుకుంటుంది. తర్వాత అదితి గర్భం దాలుస్తుంది, పుట్టుకతోటే దివ్యాభరణాలతోటి పుడతాడు, తల్లిదండ్రులని సంతోషపడతాడు, అందరూ ఆశ్చర్యచకితులు అవుతారు. తర్వాత కొన్ని రోజులకి అతనికి ఉపనయనాది సంస్కారాలన్నీ చేస్తారు, సూర్యుడే స్వయంగా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తర్వాత అతను వామనుడి అవతారం అంటే ఒక బ్రహ్మచారి అవతారాన్ని ధరించి ఓ చేతిలో కర్ర పట్టుకొని కమండలము తీసుకొని జింక చర్మాన్ని ధరించి మెళ్ళో జంజము వీటితోటి బయలుదేరతాడు బలిచక్రవర్తి దగ్గరికి. బలిచక్రవర్తి అతను ఒక విశ్వజిత్ యాగం చేస్తాడు. విశ్వజిత్ యాగం ఏంటంటే, రాజులు తన యొక్క చక్రవర్తిత్వాన్ని నిరూపించుకోవడానికి తనకున్న సంపదనంతా కూడా ఆ యాగంలో దానం చేస్తారు. అంటే అన్ని రకరకాల రాజ్యాలని తిరిగి ఆ రాజుల్ని జయించి అక్కడి నుంచి సంపదను తెచ్చుకొని మళ్ళీ ఆ సంపదని అందరికీ కూడా, అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా, బాధల్లో ఉన్న వాళ్ళకి ఎవరేడైనా వాళ్ళకి ఇస్తూ దానం చేస్తారు. అది విశ్వజిత్ యాగం. ఈ విశ్వజిత్ యాగంలో ఎవరు ఏ యాచకుడు వచ్చి అడిగినా ఇవ్వాలి. ఈ బ్రహ్మచారి కూడా వెళతాడు, వామనుడు వెళ్తాడు, అంటే ఒక పొట్టి బాపడు వెళ్తాడు. వెళ్ళి అతన్ని చూడంగానే బలిచక్రవర్తి సాదర స్వాగతాన్ని అందిస్తాడు, అయ్యా చెప్పండి మీకేం కావాలి, నేను మీకు ఏమి ఇవ్వగలను అని.
అంటే అప్పుడు ఈ వామనుడు అంటాడు, గొడుగో జన్నిదమో నాకు కమండలువో ముంజియో వడుగోయనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులు అశ్వంబులెక్కడ ఆయన అంటాడు, రాజుగారు కదా చక్రవర్తి కాబట్టి నీకు భూములు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, గజాలు కావాలా, ధనధాన్యాలు కావాలా చెప్పమంటే అంటాడు, అయ్యా నేను బ్రహ్మచారిని, నేనేదో సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి కావలసినటువంటి కొంచెం స్థలం నాకు చాలు తప్ప నాకు అవన్నీ ఎందుకు అంటాడు. అంటే నువ్వు రాజు దగ్గరికి వచ్చావు కదా నన్ను చూసి అడగాలి అంటే, సరే నాకేం వద్దయ్యా, నాకు ఓన్లీ 3 అడుగుల స్థలం మాత్రం ఇవ్వు, ఎందుకంటే నేను ఈ పూజాదికాలు నిర్వర్తించుకోవడానికి నాకు కావాలి అని. శుక్రాచార్యుడు రాక్షస గురువు, అతనికి ఇదంతా తెలుసు. అప్పుడు బలి చక్రవర్తికి చెప్తాడు, బలి నువ్వు మాట ఇస్తే ఇచ్చావు కానీ ఇప్పుడు వద్దని చెప్పు, అతను వచ్చినవాడు సామాన్యుడు కాదు, అతను వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తే, నువ్వు కనుక ఈ వరాన్ని ఇస్తానని ఒప్పుకుంటే నీ నాశనం ఇక్కడితోటి మొదలవుతుంది అని చెప్తాడు. అంటే బలి అంటాడు, అయ్యా నేను మాట తప్పను, ఒకసారి ఇస్తాను అన్న తర్వాత నేను మళ్ళీ మాట తప్పడం తప్పు కదా, గురువుగా ఉండి నన్ను అబద్ధం ఆడమని చెప్తావా, ఇది నీకు తగునా? గురువు అబద్ధం ఆడొద్దని చెప్పాలి కానీ అబద్ధం ఆడొచ్చని చెప్తాడా? అబద్ధం ఆడమని నువ్వు నన్ను ప్రోత్సహిస్తావా? అంటే అప్పుడు అంటాడు శుక్రుడు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందద దీప అంటాడు. అంటే నువ్వు కొన్ని సందర్భాల్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయ్యా మనకి, నువ్వు ఇప్పుడిప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పొచ్చు, ఎందుకంటే ఇది నీ ప్రాణానికి నీ రాజ్యానికి హాని కలిగించేటువంటి మాట కాబట్టి నువ్వు అఘము పొందదు, అంటే నీకు ఎలాంటి పాపం రాదు. వారిజాక్షులందు అంటే స్త్రీలను రక్షించేటప్పుడు, వైవాహికములందు ఏదైనా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, అంటే మనం ఒక 2 కుటుంబాలని కలిపేటువంటి ఒక సంస్కారం అది, అందుకోసమే ఒక నానుడు వచ్చింది మనకు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని. అందుకోసం వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు తన యొక్క ఆత్మాభిమానం దెబ్బతినేటప్పుడు, ప్రాణం పోయే సమయంలో, ఉన్న సంపదనంతా పొడగొట్టుకునే సమయంలో, గోకుల అగ్రజన్మ రక్షణమందు ఆవులని బ్రాహ్మణులని రక్షించేటప్పుడు కావలసి వస్తే అబద్ధం ఆడొచ్చు, నీకేం పాపం రాదు పొమ్మంటాడు గురువు. అయినా బలిచక్రవర్తి వినడు, ఎందుకంటే అతనికి మాటను ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి నేను వినను అంటాడు. నిజంగా వచ్చినవాడు గనుక విష్ణువు అయితే నువ్వు చెప్పినట్టుగా నాకు ఇంకా సంతోషం, ఎందుకంటే అలాంటి గొప్ప చెయ్యి ఇవాళ ప్రతిగ్రహీత చెయ్యి కింద ఉంటుంది, దాత చెయ్యి పైన ఉంటుంది. అంటే ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిన్లపై నూత్న మర్యాదంజందు కరంబు కిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాప్రాయమే అంటాడు. ఏమయ్యా గురువా నువ్వు నన్ను ఇలా చెప్తున్నావు, అలాంటి గొప్ప చెయ్యి, అలాంటి యొక్క శ్రీహస్తము నా చెయ్యి కింద ఉండడము, నా చెయ్యి పైన ఉండడము, ఇది నిజంగా చాలా గొప్ప విషయం కాదా? ఈ రాజ్యము నా ప్రాణము ఏమైనా శాశ్వతంగా ఉంటాయా? ఈరోజు కాకపోతే ఇంక కొన్ని సంవత్సరాలకు నేను మరణించాల్సిందే కదా, నువ్వు నన్ను ఇలాంటి వాటికి ప్రేరేపించకూడదు అని చెప్తాడు. అంటే ఒక్కొక్కసారి మనం ఇంకో రకంగా ఆలోచిస్తే చావు నెత్తిలో కూర్చున్నప్పుడు ఎవడి మాట కూడా వినడు అని కూడా అనుకోవచ్చు. గురువు చెప్పినా వద్దంటాడు, కాదయ్యా నేను చెప్తున్నాను నీ మంచి కోసి, నీ వంశమంతా కూడా పోతుంది అంటే చెప్తాడు ఇంకా ఇవన్నీ ఎందుకు, నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌదిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్ అంటాడు. అయ్యా నిజంగానే విష్ణుమూర్తి అతను హరుడే కావచ్చు హరియే కావచ్చు, విష్ణువైనా శంకరుడైనా ఎవరైనా కానీ నేను అన్న మాట తప్పను, నిజంగానే గనక నీరజభవుండు ఇవాళ నా దగ్గర యాచకుడిగా వస్తే నాకింతకంటే కీర్తిని తెచ్చిపెట్టేటువంటి అంశం ఏముంటుంది అని చెప్పి గురువుని సంబోధించి చెప్తాడు, నేను దీనికి సిద్ధుడనయ్యాను, ఈ దానాన్ని కంపల్సరీగా ముఖ్యంగా చేస్తాను అని. అప్పుడు ఇంకా సిద్ధమవుతాడు, అతని యొక్క చెంబులో ఒక ఇలా కాడగా ఉండేటువంటి ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ చేతిలో దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు.
ఎంత చెప్పినా వినకపోతే శిష్యుని రక్షించాలనేటువంటి తాపత్రయంతో శుక్రుడు ఏం చేస్తాడంటే ఆ నీళ్లు వచ్చేటువంటి ఆ దారిలో ఈగగా మారి అడ్డుపడతాడు. ఆ నీళ్లు పడకుండా ఆ చేతిలో పొయ్యాలి కదా దానం ఇస్తున్నప్పుడు అడ్డుపడతాడు. ఇది విష్ణుమూర్తి వామనుడు గమనిస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి ఒక దర్భపుడక తీసుకొని దాన్ని ఇలా పొడుస్తాడు. అతని కంటికి వెళ్ళి తగులుతుంది. తగలంగానే ఆ కన్ను కాస్త, అందుకే శుక్రుడికి ఒక కన్ను ఉండదు. అప్పటి నుంచి అతను ఏకాక్షి అయినాడు. సో దీని తర్వాత ఆ దానాన్ని చేస్తాడు. ఒక అడుగుతోటి భూమిని ఆక్రమిస్తాడు, రెండవ అడుగుతోటి స్వర్గంలో పెడతాడు. అప్పుడు అడుగుతాడు, బలి నువ్వు మూడు అడుగులు ఇస్తా అన్నావు కదా నాకు, మరి ఇంకొక అడుగు ఏం చేయాలి అని. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, స్వామి ఇది నీ లీల కదా, నువ్వు ఈ ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించావు, నాకు మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చావు అనుకొని ఇంకా నాకు తెలుసు అని నువ్వు నా తలపైన మూడవ అడుగు పెట్టమని చెప్తాడు. అప్పుడు అతన్ని పాతాళానికి, అంటే వెళ్లాల్సింది ఇంకా పాతాళ లోకానికి. అప్పుడు విష్ణుమూర్తి ఇంతమంది వద్దన్నా, గురువు వద్దన్నా, తన ప్రాణం పోతుందని తెలిసినా, రాజ్యం పోతుందని తెలిసినా ఆ దానాన్ని ఇస్తాడు, మాట నిలబెట్టుకుంటాడు. తర్వాత విష్ణుమూర్తి అతనికి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకాలు మనకి భూలోకం కింద ఉంటాయి, సుతల లోకానికి వెళ్ళి నువ్వు అక్కడ రాజుగా ఉండు, పరిపాలించు అని చెప్పి, నీకు అక్కడ ఎవరూ కూడా హాని చేయరు, ఎవరైనా నీకు ఏ రాక్షసులైనా ఇంకెవరైనా నీకు హాని తలపెడితే నా నామాన్ని జపించు, అప్పుడు నీకు రక్ష దొరుకుతుంది అని చెప్పి విష్ణుమూర్తి బలిచక్రవర్తికి మాట ఇస్తాడు. ఈ రకంగా బలి ఆడిన మాట తప్పనటువంటి వాడు, అంటే పేరుకు రాక్షసుడైనా తను ఇస్తా అన్నటువంటి దానాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకుంటాడు. అంటే మాట నిలబెట్టుకోవడం అంత ఒక పవిత్ర కార్యం. రామునికి కూడా ఆత్మానం మానుషం మన్యే రామం సత్యపరాక్రమం అంటాడు. అంటే సత్యం పలకడమే మనిషికి కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం. ఈ రకంగా బలిచక్రవర్తి దానాన్ని, విష్ణుమూర్తి దేవతలను రక్షించినటువంటి క్రమాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి అంశంలో కూడా మన జీవనానికి ఏం పనికొస్తుంది అనేటువంటి మంచిని మనం నేర్చుకొని అందరూ సన్మార్గంలో ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం.